విడుమూరు మండలం రావతీర్థం గ్రామంలో జరుగుతున్న శ్రీ కామాక్షి దేవి సమేత రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు భక్తులు సముద్ర స్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి సముద్ర స్నానాలకు విచ్చేసిన భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. విడుమూరు మండలం రావతీర్థం గ్రామంలో జరుగుతున్న శ్రీ కామాక్షి దేవి సమేత రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు భక్తులు సముద్ర స్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి సముద్ర స్నానాలకు విచ్చేసిన భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నెల 27వ తారీఖు నుంచి విడమూరు మండలం రామతీర్థం శ్రీ రామలింగేశ్వర స్వామి గారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు భక్తులకి సముద్ర స్నానం వెళ్ళింది. దీంట్లో మా ఎస్పీ గారు, డిఎస్పి గారు, దీని ఎస్ఎస్పి గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో రామతీర్థంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా, ఎలాంటి ప్రమాదం జరగకుండా సముద్ర స్నానం కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. దీంట్లో మా సివిల్ పోలీస్ 50 మంది, అదేవిధంగా మెరైన్ పోలీస్ స్టేషన్ నుంచి 25 మంది, తర్వాత లోకల్ పిల్లల గజీత గాళ్ళు 150 మందిని ఇచ్చారు. వీళ్ళందరితో సముద్రం ఇప్పటివరకు ప్రశాంతంగా జరిగింది. వేలాది మంది భక్తులు సముద్ర స్నానం చేశారు. మిగతా టైం కూడా మధ్యాహ్నం ఈవినింగ్ వరకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాం. తప్పోత్సవానికి కూడా ఇదేవిధంగా మా స్పెషల్ పార్టీలు ఉన్నాయి, రోడ్ పార్టీలు ఉన్నాయి. దాంతో కూడా చుట్టుపక్కల ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా, అదేవిధంగా తెప్పలో కూడా ఎక్కువ మంది ఎక్కకుండా జాగ్రత్త.